ఏరా ఇవాలే ఊరు వెళ్ళిపోవాలా తనక్కడ పిల్లలతో అవస్థపడుతూ ఉంటుంది పిన్ని ప్రియా పెళ్లికి రావాలి కదా అప్పుడు లీవ్ దొరకటం కష్టం ఇవన్నీ ఎక్కడ దొరకవా ఎందుకమ్మా ఇవన్నీ ఉండరా నేను నీతో బాంబే వచ్చేస్తాను ఏరా ఇక్కడ నీకేం తక్కువైందని లేదు నేను వెళ్తాను ఎన్నాళ్ళకి నీకు బాగుపడే లక్షణాలు వచ్చాయిరా రే రాము వాణి కూడా నీతో తీసుకుపో ఏం తమస్యా ఉందా ఏరా ఇంట్లో అందరం పెద్ద చదువులు చదివాం అట్లీస్ట్ నువ్వు డిగ్రీ కూడా కంప్లీట్ చేయవా ఏంటి నీ ఉద్దేశం ఒరే వాణ్ణి ఇలాగే వదిలేస్తే ఇంకో 20 సంవత్సరాలైనా బియ్యలోనే ఉండిపోతాడరా వాడి మూడ్ మార్క్ ముందే తీసుకెళ్ళు ఇవాళ బాంబే వెళ్తున్నావట కదా ప్రియా ఫోన్ చేసి చెప్పింది ఏంటి ఇంత సడన్ గా ఎంతకాలం నాన్నగారి దగ్గర తిట్లు తినటం ఏదైనా జాబ్ చూసుకుందాం అనుకుంటున్నాను అది సరే వెళ్ళంటగా ఇంటికి వచ్చావట కదా తాతయ్య చెప్పారు సారీ బాలు ఐ గాన్ అవుట్ శ్రీరామ్ని చూసావా ఎలా ఉన్నాడు చాలా బాగున్నాడు దాని గురించి ఏం చెప్పమంటావు శ్రీరామ్ లాస్ట్ టైం ఇంటికి వస్తుంటే మా తాతయ్యని కలవమన్నాను కలిశాడు అప్పుడే మనసు పారేసుకున్నాడు ముందు తాతయ్య ఒప్పుకోలేదు తర్వాత నేనే గొడవ చేసి తాతయ్యని ఒప్పించాను చారు చాలా అదృష్టవంతురాలు కదా చారు శ్రీరామ్ ని పెళ్లి చేసుకోబోతున్నది తనేగా చారు చారు తెలీదా నీకు అను వన్ మోర్ మినిట్ నేను బాంబే రావట్లేదు ఏ నా చదువు ఏం కావాలి మీరు మడుగు పెద్ద చదువులు చదవాలి నేను మాత్రం పాడైపోవాలా నాకు బాగానే బుద్ధి చెప్పావు నిన్ను నమ్మి ఈ టికెట్ కొన్నందు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఆ అమ్మాయి పేరేనా అను మీ వదినన్నీ చెప్పింది లేరా అయినా మన జాతకాలు అంతంత మాత్రమే జాగ్రత్త హలో హాయ్ ఐ యామ్ రాము బాలు సెల్డర్ బ్రదర్ వి విల్ మీట్ అగైన్ ఓకే ఓకే అమ్మా ఏంట్రా చెప్పరా చెప్పు ఖర్చుకు డబ్బులు లేవు 2000 అమ్మ దగ్గర ఇచ్చి వెళ్ళు మీ పెద్దన్నయ్యా అవును ఓకే బాలు బాంబే వెళ్ళగానే నాకు ఫోన్ చేయి అయ్యో నేను బాంబే వెళ్ళట్లేదు అన్నయ్య చాలా బాధపడుతున్నారు ఎందుకు ఇప్పుడు బాంబే గింబే మాట్లాడకుండా చదువు పూర్చి తర్వాత చూద్దామని చాలా మంది పట్టుపడుతున్నారు నువ్వేమన్నావు అన్నయ్య చెప్పింది కూడా న్యాయమే కదా ఓకే అనేసాను బాలు నువ్వేమైనా చిన్నపిల్లాడుగా గడికో మాట మాట్లాడుతున్నావు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ అవును మీ ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు కనపడటం లేదు ఈరోజు శనివారం కదండి అందరూ డిస్కోకి వెళ్ళిపోయి ఉంటారు మరి నువ్వెళ్ళేది మీకు తెలీదా డిస్కోకి వెళ్ళాలంటే అమ్మాయి కావాలి నాకు అటువంటి అలవాటు లేదు కానీ డిస్కోకి వెళ్ళాలని చాలా ఆశ అండి ఒకసారి వెళ్తే గంటేశారు నేను వదులుతానండి అద్దం నుంచి మరీ చూశాను తన్ని తానే మర్చిపోయి ఫ్రెండ్స్ తో డాన్స్ చేయడం అనేది నిజంగా గొప్ప అనుభూతి అదంతా ఒక రేంజ్ ఓకే బాలు సుయ్యావు బాలు 6 గంటలకు మా ఇంటికి వచ్చి నీళ్ళకొచ్చి డిస్కౌ బాలు బాలు లేడు బాలు లేడా నేనేమన్నా ఉండి లేడన్నా అలాగా బాలు రాగానే ఇచ్చేయి జాగ్రత్త Thank you.
ఏంట్రా ఇది ఏది లేదు నాన్న ఒట్టి పోస్ట్ కార్డ్స్ ఒట్టి పోస్ట్ కార్డ్స్ మీ నాన్న 10 కార్డ్ అడిగాడు ఇద్దామా అయితే ఏంటో చెప్పు నాన్న రేపు అను బర్త్డే నేను ఇవ్వబోయే ఈ ప్రెజెంటేషన్ లో అనుకి నా ప్రేమ గురించి తెలియాలి కానీ నేను చెప్పకూడదు తనే నా ప్రేమను అర్థం చేసుకోవాలి అందుకే ఈ 1000 పోస్ట్ కార్డ్స్ అనుకి పంపిస్తున్నాను దీన్ని పంపితేనా ఇందులో నా ప్రేమ కనిపిస్తుందా ఈ డిసైన్ వేసింది ఎవర్రా నా ఫ్రెండ్ హాడే కనిపిస్తున్నాడు నువ్వు ఇచ్చే ప్రెజెంటేషన్ లో నీ మనసు తెలియాలి అందులో నీ ప్రాణమే తను అని తెలుసుకోవాలి ఆ విధంగా ఆలోచించరా Happy birthday. Thank you. Come on. Yeah. La 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 la. Avunu, enti ganta? Suitu bootu vesukoni trim ga tayari vachu? Ee roju mi puttin roju kada? Avunu. Lakapothe entandi? Enta goppadu meeru? మీ బర్త్డే అంటే సినిమాలో చూపించినట్టుగా గుంపులు గుంపులుగా సూటు బుట్టు వేసుకుని గ్రూప్ డాన్స్ ఆడుతుంటారని నేను ఇలా వచ్చాను కానీ ఇక్కడికి వచ్చేస్తే ఏముంది ఒక్కళ్ళు కూడా లేరు బాలు ఐ డోంట్ లైక్ దిస్ ఫార్మాలిటీస్ నా పుట్టినరోజుని నేనే సెలబ్రేట్ చేసుకోవడం నాకు నచ్చదు మీకే తెలియక చెప్పేశారు నేను ఈ డ్రెస్ సంపాదించడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా మై గాడ్ ఈ డ్రెస్ నా బర్త్డే కోసమే తీసుకున్నావా ఓసి బాలు కమ్ ఆన్ బాలు దిస్ ఇస్ ఫర్ యూ ఇదేంటండి బాబు ఈ రోజు నేను కదా మీకు ఇవ్వాల్సింది బాలు ఇది ఎప్పటికైనా నీకు ఇవ్వవలసిందే కానీ ఎందుకో ఈ రోజు ఇవ్వాలనిపించింది ఓకే బాలు నాట్ హియర్ ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి చూడు ఓకే గిఫ్ట్ Something special? Yes. సరిగ్గా చూడండి మీకే తెలుస్తుంది రక్తంతో రాసావా అవును ఏంటి బాలు ఎందుకు ఇలాంటి పని చేసావు ఐ యు మ్యాడ్ నిజంగా నువ్వు ఇలా చేస్తావని నేను ఊహించలేదు ఎందుకు ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించావు ఈ రోజు నన్ను అప్సెట్ చేయడానికి వచ్చావా హలో హలో అరే బాలు నువ్వెప్పుడు వచ్చావు ఇప్పుడే వచ్చానండి ఏ అను తాత నీకు ఏం ప్రెజెంటేషన్ తీసుకొచ్చారో తెలుసా ఓ పెలాస్ట్రా కార్ ఎందుకు తాతయ్య ఇవన్నీ ఈ రోజు నా మనవరాలి పుట్టినరోజు ఊరందరినీ పిలుద్దాం అనుకున్నాను నువ్వు వద్దన్నావు ఇది మీ తాతయ్య కోసం రా
అసలు నీకేమో బుద్ధుందా? నీకు ఎన్ని ఐడియాలు ఇచ్చారా? ఎందుకు అలాగేశావు? పైగా రక్తంతో రాశావు. మేమే లో క్లాస్ అనుకుంటే మాకంటే లో క్లాస్ అనిపించుకుందా కదరా బాబు. అదంతా ఓల్డ్ స్టైల్ రా. అయ్యా అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది, ఏమైనా చేస్తాను అంటే ఒక అప్రోచ్ ఉండాలి రా. టైం బాగుంది, హ్యాపీ బర్త్డే అని రాసినందుకు ఇలా జరిగింది. అదే ఐ లవ్ యూ రాసుంటే ఇంట్లో నుంచి గెటట్ అనుకుంటా మిగతా అన్ని జరిగాయి కరెక్టేనా? మనసులో పెట్టు కడిగే. అయినా ఆ రోజు ఏం చెప్పాడు? ఏ క్లాస్ అమ్మాయి దొరకడం కష్టపడు కదా. ఎవడండి అదేంటది? అను ఇచ్చింది. ఓహో అరే ఇప్పి చూడరా, ఇప్పి చూడు. ఏంటది? అరే బాలు ఇందులో అది లెటర్ ఉందిరా. బాలు నా జీవితంలో మర్చిపోలేని పేరు, ఎందుకంటే నేను బ్రతుకున్న ప్రతి క్షణం నువ్వు ప్రసాదించింది. ఎదుట వాళ్ల కోసం బాధపడే నీకు ఎవరు తోడలేకపోవడం నాకు బాధగా ఉంది. నువ్వు మంచి క్రికెట్ ప్లేయర్ అని విన్నాను, ఎందుచేతనే ఈ మధ్య దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావట. తిరిగి నువ్వు కాన్సన్ట్రేట్ చేసి మంచి క్రికెట్ ప్లేయర్వి కావాలి, ఎందుకంటే ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. నీ లక్ష్యం అదే అయితే నేను చాలా సంతోషిస్తాను. ఈ ప్రెజెంటేషన్ నీ ఆశయాన్ని నీకెప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. రే బాలు ఇది ఒక్క చాలరా, నీ ప్రేమ ఫలించిందంతే. ఇప్పుడు అర్థమైందిరా అమ్మాయి నిన్ను ఎందుకు తిట్టిందో. నువ్వు లో క్లాస్ వాళ్ళ బిహేవ్ చేసావు. ఎప్పుడైతే నీ గురించి ఇంత గొప్పగా ఆలోచించిందో అప్పుడే ఆ మనసులో నువ్వు ఉన్నావని అర్థమైపోయిందిరా. ఇంకేం ఆలోచించకుండా ధైర్యంగా వెళ్ళి నీ ప్రేమ గురించి చెప్పాయి. వెళ్ళరా వెళ్ళరా ఏంట్రా అలా చూస్తున్నావు? బాంబులు పేలేది అక్కడ కాదురా ఇక్కడ. ఆ రోజు ఏమన్నా ఏమన్నా? చూడండి బాబాయ్ మళ్ళీ క్రికెట్ ఆడడానికి వచ్చాడు. ఏంటమ్మా ఇది టెండూల్కర్ ఇచ్చిన బేట అనురా ఇస్తావా లేదా? అనునా అయితే ఓ ముద్దిస్తా. దీనికే ఇంత కోపం వచ్చిందా? దీనికే ఇంత కోపం వచ్చిందరా నీకు? ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు